వచ్చినందరికి చాలా థ్యాంక్స్. రేపు దీపావళి, రేపే కదా దీపావళి, శుభాకాంక్షలు ఉంది అందరికీ, మీకు మీ ఫ్యామిలీస్ అందరికీ కూడా. తిప్పరామేశం, తిప్పరామేశం రిలీజ్ నవంబర్ 8 డిక్లేర్ చేయడానికి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టామండి. యాక్చువల్లీ తిప్పరామేశం యాక్చువల్లీ విజయ్ గారు అసుర అనే ఒక ఫిలిం ఆల్రెడీ డైరెక్ట్ చేశారు. చేసిన దాని తర్వాత మేము మాటల్లో అనుకున్నప్పుడు ఒక సినిమా చేద్దామండి అంటే సరే తప్పకుండా చేద్దాం, కాకపోతే ఇలాంటి ఇలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి తప్పకుండా చేద్దాం అన్నారు. ఓకే, అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అవ్వాలంటే అప్పటికి నేను ఇంకా చిన్న చిన్న క్యారెక్టర్స్ అవి చేస్తూ ఉండేవాడిని, చిన్న చిన్న సినిమాలు అవి చేస్తూ ఉండేవాడిని. ఇంకొంచెం మనం బెటర్గా స్టేబుల్ అయిన తర్వాత చేస్తే బాగుంటుంది అనుకుని సినిమా డైరెక్షన్ కంటే కూడా ముందు మనం ప్రొడక్షన్ పెట్టి మనమే కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేసుకుని మనమే మార్కెట్ని బిల్డప్ చేసుకుని చేద్దాం అని చెప్పి, అసుర లాంటి అంత మంచి సినిమా చేసిన తర్వాత చాలా పెద్ద ఆఫర్లు వచ్చినాయండి. అప్పుడు నేను పక్కనే ఉండేవాడిని, అవన్నీ వదులుకుని నాతో సినిమా చేస్తానన్న మాట ఇచ్చి, మాట ఇచ్చినందుకు నాతో ఆ సినిమా ఇప్పటికీ చేయగలిగాం అన్నమాట మేము యాక్చువల్లీ. సో ఆ విషయంలో వెరీ వెరీ థ్యాంక్స్ అండి. అయితే అప్పుడు మేము ప్రొడక్షన్ అప్పట్లో ఒకడు ఉండేవాడు అనే ఫిలిం, తర్వాత నీది నాది ఒకే కథ అనే ఫిలిం చేయటం జరిగింది. నా కోసం ప్రొడ్యూసర్ కూడా మారారు ఆయన, చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇప్పుడు తిప్పరామేశం, ఓకే అంతా రెడీ చేద్దాం అన్నప్పుడు మాకు ఫస్ట్ రామారావు గారు జాయిన్ అయ్యారు. ఆయన యాక్టర్ అండి, ఆయన మళ్ళీ నా కోసం ప్రొడ్యూసర్ అయ్యారనమాట, చాలా థ్యాంక్స్ అండి. తర్వాత ఆ టీంకి మాకు రిజ్వాన్ గారు జాయిన్ అయ్యారు, ఆయన ఇప్పుడు ప్రొడ్యూసరు. మరి రేపు ఏమవుతారు అంటే హీరో హీరో అప్పుడే అవగాను, కొంచెం టైం తీసుకున్నాం. ఆ తర్వాత ఇంక టీం మా సురేష్ బొబ్బులి, సిద్ ఆర్ట్ డైరెక్టర్ షర్మిల గారు, ఎడిటర్ ధర్మేంద్ర గారు, లిరిసిస్ట్ పూర్ణ గారు, అందరూ కలిసి ఒక టీం కింద ఫామ్ అయ్యి ఇలా చేయడం నాకు భలే ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. సినిమా ఎలాగో సినిమా ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది, ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిం. ఈ రకంగా నేను ఎంజాయ్ చేయటం ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్ అంటే టీంలో చిన్న ఏడీ కాడి నుంచి బేసిక్గా ఫస్ట్ ఏడీ సెకండ్ ఏడీ ఇలా అంటారు, అలా కాదు ఇక్కడ మా సెటప్ అంతా మొత్తం అంతా కూడా టీమే. టీం అందరూ యాక్సెప్టెన్స్ ఇవ్వండాలి, కంప్లీట్ టీం వర్క్ అండి. సో వెరీ హ్యాపీ ఈ సినిమాతో అసోసియేట్ అవ్వటం. నవంబర్ 8 రిలీజ్ అండి. సో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎంటర్టైన్మెంట్.